హలో, హాయ్, వెల్కమ్ టు హై డ్రీమ్ మీడియా. దిస్ ఇస్ శంకర్, ది డైరెక్టర్ అండ్ ట్రైనర్ ఆఫ్ స్పీకర్స్ లైట్. ఐ హ్యావ్ మై ఓన్ కోచింగ్ సెంటర్ అండి, దిల్షుక్ నగర్ హైదరాబాద్లో. సో మనకు సిగ్నల్ దగ్గర ఉంటుంది. సో టుడే వీఆర్ గోయింగ్ టు నో వండర్ఫుల్ టాపిక్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ రిటర్న్ ఇంగ్లీష్. దానికంటే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, దట్ ఈస్ జనరల్గా నేను సార్ ఎప్పటి నుంచో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను, కానీ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ I'm not able to confidently anesh antutara endukonante simple ga they are only depending on grammar. Nen okate cheptunnanandi, grammar kills your communication. Yes, for communication we don't depend. Konni techniques telusukunte tappa meeku grammar tho pani ledhu. Malli malli cheptunna grammar tho pani ledhu, kaani konni techniques telusukovali. Andulo konni texts lo manaku chaala mandi telusu, parts of speech ani, modal acts ani, tenses ani. So today we are going to know about modal acts lo. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో కెన్ గుడ్ చెప్పాను, అదేవిధంగా మే మైట్ కూడా చెప్పాను. ఈరోజు వీఆర్ గోయింగ్ టు నో షుడ్ అండ్ మస్ట్, అది ఎప్పుడు వాడతాం, ఎక్కడ వాడతాం, వాటి ఉపయోగం ఏంది అనే టెక్నిక్స్ తెలుసుకోండి. సార్ గ్రామర్ అవసరం లేకుంటే ఇవి చెప్తారు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇవి టెక్నిక్స్ అని మీరు మర్చిపోకండి. సో మోడల్ ఆక్సిలరీలు ఏంటంటే షుడ్ అండ్ మస్ట్. షుడ్ అండ్ మస్ట్ మనం నేర్చుకోబోతున్నాం. ఎప్పుడు షుడ్ అండ్ మస్ట్ తెలుసుకోవడానికి ముందు ఏంటంటే, షుడ్ అనేది మనము యునో, షుడ్ అనేది డ్యూటీ పరంగా, అంటే దాని డ్యూటీ, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీని, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఓకే, ఏదైనా లక్ కమాండ్, ఇలాంటివన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం డ్యూటీ అనేది. అదేవిధంగా మస్ట్ అన్నప్పుడు ఓకే స్ట్రాంగ్ రికమెండేషన్ కానీ, ఎమర్జెన్సీ కానీ, ఓకే, అదేవిధంగా అర్జెంట్ కానీ, ఇలాంటప్పుడు మనం వాడుతూ ఉంటాం అర్జెంట్ కానీ, ఎమర్జెన్సీ కానీ. సో వీటికి మనం స్ట్రక్చర్ ఎలా తెలుసుకోవాలి, స్ట్రక్చర్ అని కాదు, ఇది జనరల్గా ఇప్పుడు మామూలుగా అంటుంటాం, సార్ నేను యా నేను ఒక లీడర్గా ఉండాలి, ఉండగలనంటే కెన్ అని చెప్పాను, ఐ కెన్ బి ఏ లీడర్, నేను ఉండొచ్చు అంటే మే బి ఏ లీడర్, బట్ నేను ఉండాలి అంటే ఐ షుడ్ బి ఎ లీడర్, నేను తప్పకుండా ఉండాలంటే మస్ట్ బి ఎ లీడర్ అని. సో దానికంటే ముందు అట్లా రఫ్ కాకుండా మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉన్నట్టు దీనికి ఒక చిన్న స్ట్రక్చర్ తెలుసుకుంటే చాలు. అదేంటి అని అంటే, ఐ బి యు దే ఈ షీ ఇట్. సో వీటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఏం చెప్పాను ఈరోజు, షుడ్ అండ్ మస్ట్, వీటికి మళ్ళీ B1 అంటే యాక్షన్ వర్బు, బీ ఫామ్, అదేవిధంగా హ్యావ్ ఫామ్. B1 అంటే ఐ షుడ్ వర్క్, నేను వన్ చేయాలి, ఐ షుడ్ నాట్ వర్క్, నేను చేయొద్దు. షుడ్ ఐ వర్క్, నేను చేయాలా, షుడెంట్ ఐ వర్క్, నేను చేయకూడదా. అదేవిధంగా మస్ట్, ఐ మస్ట్ వర్క్, ఐ మస్ట్ నాట్ వర్క్, మస్ట్ ఐ వర్క్, మస్ట్ ఐ వర్క్. సో ఇట్లా ఇట్లా అంటే పాజిటివ్, ఐ షుడ్ వర్క్, ఐ షుడ్ నాట్ వర్క్, షుడ్ ఐ వర్క్, షుడెంట్ ఐ వర్క్, ఇలా మనం చెప్పవచ్చు. అదేవిధంగా నేను ఒక లీడర్గా ఉండాలి, లీడర్గా ఉండాలి, లేదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక అమ్మాయికి సంబంధం చూస్తున్నాం, మన సిస్టర్కో లేకపోతే మన తెలిసిన బంధువులలో, అబ్బాయి ఎట్లా ఉండాలంటే మేము అబ్బాయి సిన్సియర్గా ఉండాలి, అబ్బాయి హానెస్ట్గా ఉండాలి, జెన్యున్గా వర్క్ ఉండాలి, ఒక హార్డ్ వర్కర్ అయి ఉండాలి, అవునా. సో అతను హానెస్ట్గా ఉండాలి, ఈ షుడ్ బి హానెస్ట్, ఓకే, అతను ఒక హానెస్ట్గా ఉండాలి, సిన్సియర్ ఉండాలి, ఈ షుడ్ బి సిన్సియర్ అంటే ఇది ఏంటంటే ఒక బాధ్యత అనమాట, అది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత సిన్సియర్ కదా, ఎందుకంటే అమ్మాయిని చూసుకోవాలంటే మినిమం ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, ఈ షుడ్ బి సిన్సియర్, ఈ షుడ్ బి కాన్ఫిడెంట్ అతని దగ్గర. అదేవిధంగా అతను బలంగా ఉండాలి, ఈ షుడ్ బి స్ట్రాంగ్, ఇట్లా. సో ఐ B1 చెప్పానా నేను, వర్క్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా యాక్షన్ కిందకు వస్తాయి. అదేవిధంగా B4 అంటే ఒక స్ట్రాంగ్ కానీ, లేదా అతను ఇక్కడ ఉండాలి అంటే ఐ షుడ్ బి హియర్, నేను ఇక్కడ ఉండాలి, అదేవిధంగా అక్కడ ఉండాలి, ఇన్ ద కిచెన్లో ఉండాలి, పార్క్లో ఉండాలి, ఓకేనా. అదేవిధంగా నా దగ్గర మనీ ఉండాలి, మనీ అనేది ఏంది, మనీ ఉండాలి. సో ఇట్లా మనం ఏమంటామంటే, ఐ షుడ్ హావ్ మనీ, ఓకే, నేను బలంగా ఉండాలి, నేను ఒక లీడర్గా ఉండాలి, ఐ షుడ్ బి ఎ లీడర్, నేను ఒక మేనేజర్గా ఉండాలి, ఐ షుడ్ బి ఎ మేనేజర్. సో ఇట్లా మనం ఏం చెప్పుకుంటామంటే ఒక మేనేజర్గా ఉండాలి. అదేవిధంగా గ్రామర్లో మీరు ఇందాక చెప్పాను, నేను మోడలైజ్లో కెన్ గుడ్ మేమైట్లో కూడా చెప్పాను, మేనేజర్ అనేది గ్రామర్లో నౌన్ అంటాము, అదే కదా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అన్న, వీక్ అన్న, డల్ అన్న, స్మార్ట్ అన్న, బ్యూటిఫుల్ అన్న, ఓకే, స్ప్లెండిడ్ అనేవన్నీ కూడా గ్రామర్లో అడ్జెక్టివ్స్, అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్స్ అంటాము. అదేవిధంగా ఇక్కడ అక్కడ, కిచెన్, అమెరికా, ఇండియా, ఏదైనా కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటుంటాం. సో ఇవన్నీ కూడా నేను లాస్ట్లో చెప్పినట్టు మళ్ళీ హైలైట్ చేస్తున్నా, జస్ట్ తెలుసుకోవడం మటుకే తప్ప దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగు అట్లాగే నేర్చుకున్నాం కాబట్టి ఏ భాషనా అట్లాగే నేర్చుకుంటాం. తెలుసుకుంటే చాలు వాటిని, ఇవన్నీ కలిపితే మళ్ళీ స్టేట్ ఫామ్స్ కూడా అంటాం, యాక్షన్ లేని వర్బ్ని. సో ఇది మనకు అనవసరం, ప్రాక్టీస్ ఒకటే చేయాలి.
అదేవిధంగా నా దగ్గర మనీ ఉండాలి. మనీ అంటే ఏంది? పొజిషన్స్. ఐ షుడ్ హ్యావ్ మనీ, ఐ షుడ్ నాట్ హ్యావ్ మనీ. షుడ్ ఐ హ్యావ్ మనీ? షుడెంట్ ఐ హ్యావ్ మనీ? ఐ షుడ్ హ్యావ్ మనీ, ఐ షుడ్ నాట్. ఇట్లా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్. దాని తర్వాత మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అంటే, ఐ షుడ్ వర్క్, ఐ షుడ్ నాట్ వర్క్, షుడ్ ఐ వర్క్, షుడెంట్ ఐ వర్క్. మీరు మళ్ళీ వర్క్ దిస్ యాక్సెప్ట్ చేయండి. ఐ షుడ్ యాక్సెప్ట్, ఐ షుడ్ నాట్ యాక్సెప్ట్. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేయండి. వి షుడ్ యాక్సెప్ట్, వి షుడ్ నాట్ యాక్సెప్ట్. షుడ్ వి యాక్సెప్ట్, షుడెంట్ వి యాక్సెప్ట్. యూ షుడ్ యాక్సెప్ట్, ఐ షుడ్ అటెండ్, యూ షుడ్ నాట్ అటెండ్. షుడ్ యూ అటెండ్, షుడెంట్ యూ అటెండ్. అదేవిధంగా దే, దే షుడ్, దే షుడ్ ట్రైన్, దే షుడ్ నాట్ ట్రైన్. షుడ్ దే ట్రైన్, షుడెంట్ దే ట్రైన్. అట్లాగే మస్ట్ మీద తీసుకోండి. ఐ మస్ట్ ప్లే, ఐ మస్ట్, నేను తప్పకుండా ఆడాలి. ఐ మస్ట్ ప్లే, ఐ మస్ట్ నాట్ ప్లే. మస్ట్ ఐ ప్లే, మస్ట్ ప్లే. నేను రేపు ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రేపు నేను తప్పకుండా ఆడాలి, లేకపోతే దే విల్ నాట్ క్వాలిఫై. సో అలా ఏం చేస్తారు? ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ మస్ట్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మస్ట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మాట్లాడాలి తప్పకుండా, మస్ట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. అట్లా దే, దే కానీ హీ కానీ, హీ మీద ఏదైనా యాక్షన్ వర్బ్ తీసుకోండి. అట్లాగే ఇవి ఏమంటారు, నేను రేపు ఇక్కడ ఉండాలి, ఐ షుడ్ బీ హియర్, ఐ షుడ్ నాట్ బీ హియర్, షుడ్ ఐ బీ హియర్, షుడెంట్ ఐ బీ హియర్. మీ ప్రాక్టీస్ అనేది రిజల్ట్ వస్తుందండి. ఎంత నేర్చుకున్నా నేను కాదు కదా, ఎవరిది చూసినా కూడా మన ప్రయత్నం లేకపోతే వేస్ట్. ఎందుకంటే మనకు చాలామంది, ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ సిన్స్ వీ హ్యావ్ బీన్ లిజనింగ్, ఇఫ్ యూ నో హౌ టు స్విమ్ యూ రీడ్ అండ్ యూ నో 1000 books, 1 lakh books ఆర్ 100 books, నో యూజ్ అట్ ఆల్. నో మ్యాటర్ హౌ మెనీ బిక్స్ యూ రీడ్, బట్ అన్లెస్ యూఆర్ ఇన్ టు వాటర్, జర్మ్స్ ఇన్ ద వాటర్. సో నువ్వు నీళ్ళలో దొంగితే నీకు ఈత వస్తుంది, 2-3 సార్లు మునుగుతావు, నీళ్ళు మింగుతావు. అట్లాగే ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ప్రయత్నం చేయాలి, మాట్లాడాలి. తప్పులు మాట్లాడతావు, నో మ్యాటర్, పోతే మిస్టేక్స్ ఆర్ కామన్ అని చెప్పాను, నెససరీ అని చెప్పాను. ఎవ్రీ వన్ మేక్స్ మిస్టేక్స్, ఇంక్లూడింగ్ నేటివ్ స్పీకర్స్ మేక్ మిస్టేక్స్. అట్లాగే మనం ప్రయత్నం ఉండాలి. ఒక్కటి నీ గోల్ ఎట్లా ఉండాలంటే, స్ట్రాంగ్ డిసిజన్ ఉండాలి, సిన్సియర్, సెన్సిబిలిటీ, అందరితో కలవడము, టుగెదర్ వి లెర్న్, టుగెదర్ వి టీచ్, టుగెదర్ ప్రీచ్, టుగెదర్ ప్రాక్టీస్. ఇండివిజువల్గా నువ్వు చేయలేవు. సో ఎప్పుడైనా కలిసి ఇలాంటివి ఇంకో ఫ్రెండ్ నువ్వు చూజ్ చేసుకుని, ద పర్సన్ హూ ఇస్ లైక్ యూ, నీలాగా అలాంటి ఆలోచనలు ఉండి నీతో పాటు ట్రావెల్ చేస్తే కొన్ని రోజులలో అద్భుతమైన పైన నీకు భాష పైన పట్టు వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మదర్ టంగ్ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేం, కానీ వి లవ్ అవర్ మదర్ టంగ్, బట్ కంపెనీ డజంట్ యాక్సెప్ట్ యువర్ మదర్ టంగ్. ఎస్ సార్ నో, కంపెనీ డజంట్ యాక్సెప్ట్, దే నీడ్ ఇంగ్లీష్ బికాస్ ఇట్స్ యూనివర్సల్ లాంగ్వేజ్, ఇట్స్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇట్స్ గ్లోబల్ లాంగ్వేజ్, ఇట్స్ అ ప్రొఫెషనల్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ కావాలి అంటే మనం కొంచెం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాస్త స్మార్ట్ వర్క్లో చేయాలి, అప్పుడే మనకు వస్తుంది. ఎప్పుడైనా మన గోల్ ఏదంటే ఒక 21 డేస్లో ఏదైనా మారుతాం అంటాం, 21 డేస్ కాదు కదా, ఒక 1 మంత్ 2 మంత్స్ మీరు దీనికి టైం తీయండి. ఎవరు ఎప్పుడు ప్రాక్టీస్ అవుతారో అవుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం, అట్లా కాదు. కొంచెం ప్లాన్ చేయండి. అవర్ యూత్ ఐకాన్, నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో వరల్డ్ వైడ్, కెన్ యూ గెస్ హూ ఈజ్ ది? Of course, yes, Swami Vivekananda. This is a wonderful quotation for everyone. Take up one idea, make that one idea your life, think of it, dream of it, let the brain, muscles, nerves, every part of your body. Be full of that idea and just leave every other idea alone. This is the way to success. అంతే కదండి. సో ప్రాక్టీస్ చేయండి. మళ్ళీసారి చెప్తున్న, షుడ్ మస్ట్ ఎప్పుడు, షుడ్ ఎప్పుడు వాడతాం, డ్యూటీ రెస్పాన్సిబిలిటీ, మస్ట్ అనేది ఎమర్జెన్సీ అర్జెంట్ ఉన్నప్పుడు, ఐ షుడ్ బి ఎ లీడర్, ఐ షుడ్ వర్క్, ఐ షుడ్ హ్యావ్ మనీ, దే షుడ్ బి లైక్ దట్. అట్లాగే మస్ట్, ఐ మస్ట్, ఈ మస్ట్, షీ మస్ట్ హ్యావ్ వర్క్. ఇట్లా మనం నేర్చుకుంటూ, దే మస్ట్ టెల్, దే మస్ట్ నాట్ టెల్, మస్ట్ దే టెల్, మస్ట్, దే మస్ట్ బి ప్లేయర్, దే మస్ట్ నాట్ బి ప్లేయర్స్. మస్ట్ దే బి ప్లేయర్, వాళ్ళు తప్పకుండా ప్లేయర్స్గా ఉండాలి. అట్లాగే హ్యావ్ ఫార్మ్స్ని కూడా తీసుకోండి పొజిషన్గా అని చెప్పుకుంటూ మీరు ప్రయత్నం చేస్తారనుకుంటా. మళ్ళీ ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ డ్రీమ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్.